ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? మీకు ఒక ప్రార్థన విజ్ఞాపన తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రాముఖ్యంగా వెంకటగిరి ఆ ప్రాంతంలో కొంచెం కుగ్రామం, అది పేదరికంలో సేవ చేస్తున్నారు. వారి మధ్యలోకి వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఆహ్వానించాడు, ఆ అవకాశం ఇచ్చాడు. దయచేసి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వెళ్తున్నాం మా ప్రయాణం కొరకు. దేవుడు తోడుండాలని, వాడుకోవాలని ప్రార్థించండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. ప్రకటన 3:15 చూస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రియులారా, క్రియలు చాలా ప్రాముఖ్యమైందండి. మనము దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దానికి ముందు ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ మనం బాప్తిస్మ తీసుకున్న తర్వాత, మన పాపాలకు క్షమించబడిన తర్వాత, ప్రతి దినము ప్రతి గడియ మనం చేసే క్రియలు దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక దేవుడు చూడలేదులే అనుకోకండి. కనుక దేవుని బిడ్డగా నీవు దేవుని దృష్టిలో ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? మంచి క్రియలు కలిగి ఉన్నావా? మంచి కార్యాలు చేస్తున్నావా? మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని మందిరానికి వెళ్ళాలని, ప్రార్థన చేయాలని, పేదవారికి ఆహారం పెట్టాలని, నలుగురికి సువార్త ప్రకటించాలని, ఎదుగో దేవుని విషయంలో నువ్వు ఆరాట పడుతున్నావా? తప్పక నీ క్రియలు దేవుడు చూస్తుంటున్నాడు. ప్రియులారా, మనం చెడ్డ క్రియలను అసహించుకోవాలి, కానీ మంచి కార్యాలని ముందుకు సాగాలి. కాబట్టి ఉదయకాలన వాక్యం వింటున్నా ప్రియ యవన సహోదరి, వినండి. నీ యొక్క జీవితంలో స్నేహితులు ఇచ్చిన సలహాల్ని మీరు పాటిస్తున్నారా? అది ఎప్పటికైనా ఆ క్రియల వల్ల నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మీ హృదయంలో ఉంచుకొని ఆ క్రియలు, మంచి క్రియలు పాటించండి. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఉదయకాలన మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించిన గాక. తల వంచి ప్రార్థించేద్దాం. ఏసయ్య, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దైవ సేవకుల్ని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో తను ఇంకా సువార్త అందని గ్రామాల్లో సువార్త అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో రైల్వే స్టేషన్లో, బస్టాండ్లోనైనా, అనాథలుగా ఉంటున్న తల్లి అయా వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆహారం దయచేయమని. ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు తాకి బాగు చేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.